దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ తర్వాత బీఏ చదువుతున్నారు బీఏలో కూడా మీ సబ్జెక్టులో మీరు తరువుగా ఉండాలి బట్ ఈ చదువుకునే అన్ని కూడానండి దీని ఏమంటారంటే హార్డ్ స్కిల్స్ అంటారు అంటే మనం అట్టి చూసి చదువుకుని టీచర్ దగ్గర నుంచి ఇని నేర్చుకునేటటువంటిది అది అవన్నీ హార్డ్ స్కిల్స్ అంటారు ఈటికి కావాల్సింది ఏంటంటే మీ ఫ్యూచర్ గ్రోత్ కి ఇది మీకు ఉపయోగపడేది ఓన్లీ 15-20% మీకు ఉపయోగపడేది ఓన్లీ 15-20% బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 20% కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నం తినేటప్పుడు పెరుగు కూర ఎంత తక్కువ తిన్నా కానీ దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది అలాగే సబ్జెక్ట్ కూడా మీకు బేసిక్స్ క్లారిటీ ఉండాలి బేసిక్స్ క్లియర్ గా ఉండాలి ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి ఎంత ఎవరికైనా తెలుసా సాఫ్ట్ స్కిల్స్ విల్ కాంట్రిబ్యూట్ 80% 80% ఫర్ యువర్ గ్రోత్ 80% వాట్ ఆర్ దోస్ సాఫ్ట్ స్కిల్స్ హూ విల్ టీచ్ హౌ డు యు లెర్న్ హౌ డు యు మేక్ ఇట్ వాట్ ఈస్ ద వే యు కెన్ లెర్న్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి చెప్తారా బాబు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి నాన్న అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు కదా మీరు చెప్పండి అమ్మా సాఫ్ట్ స్కిల్స్ అంటే అనుష చెప్పమ్మా ఏం పర్లేదమ్మా నేను వచ్చిందే చెప్తానికి డోంట్ వరీ బాడీ లాంగ్వేజ్ సాఫ్ట్ స్కిల్స్ అంటే హ్యూమన్ రిలేషన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ లెట్ అస్ గివ్ బిగ్ క్లాప్ హ్యూమన్ రిలేషన్స్ హౌ డు యూ డీల్ విత్ ద పీపుల్ You see, tomorrow when you go to the corporate job, lo cherin tarvata mee okka colleagues toti mee boss toti mee subordinates toti ye vidhanga meer interact avutaru aneetatvanti very very important naadentla satya innara meeru innara naadentla satya ani google chesthe meeku telisipothundi kada microsoft ceo నాదెండ్ల సత్య విన్నాం సార్ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ సిఇఓ సిఇఓ థ్యాంక్ యూ సార్ మైక్రోసాఫ్ట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్ దాని హెడ్ ఎవరో తెలుసండి మన ఇండియన్ మన తెలుగు పర్సన్ నాదెండ్ల సత్య అనే ఆయన మన తెలుగు ఆయన ప్రపంచంలో ఇంతమంది ఉండగా నాదెండ్ల సత్యనే దానికి సిఇఓగా ఎందుకయ్యాడు ఎనీ గెస్ బంగారం వై వై దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టుడే చైనా ఈజ్ రైజింగ్ స్టార్ నెక్స్ట్ టు అమెరికా మరి చైనా వాళ్ళు చాలామంది ఇంటెలిజెంట్ ఉన్నారు వాళ్ళందరూ కాకుండా మన ఇండియన్ ఎందుకు ఇచ్చారు ఇండియా అంటే ప్రేమ వాళ్ళకి ఏం లేదు బిజినెస్ ఈజ్ బిజినెస్ they don't bother whether you are indian china or pakistani whatever it is they don't bother but why what could be the reason nana belief very good good boy what else this boy is always smiling he is thinking why I have come here why this fellow is coming and speaking jovial jovial boy which subject you are studying commerce sir bcom so what do you want to become what do you want to make your career what is that bank employee so very good he has clarity that boy has a clarity that he wants to become an employee of a bank vacancies are so many now but the changes what taking place in the banking sector do you know anything can you tell one thing which has been drastically changing fast ga change avutunnaru cheptara babu banking sector fast ga change avutunnaru ani cheppandi fast ga change అంతా డిజిటల్ అయిపోతుంది ఆన్లైన్ కమ్యూనికేషన్ ఆన్లైన్ అయిపోతుంది అంతా ఇప్పుడు ఇది ఉంటే చాలు మొత్తం ట్రాన్సాక్షన్ డీల్ చేసేసారు నేను కంప్యూటింగ్
20 30 మినిట్స్ పట్టేది మేము క్యాష్ తీసుకోవటం. హౌ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్. దేర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. వాట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ లైఫ్? ఎనీ వన్ కెన్ గెస్ వాట్ ఈస్ పర్మనెంట్? అమ్మా వాట్ ఈస్ పర్మనెంట్ బంగారం? అమ్మా స్టడీస్ గుడ్, దట్ ఈస్ లెర్నింగ్. ఓకే దెన్ లైఫ్ ఈస్ పర్మనెంట్. Life is permanent, but okay. Not our life. Yes, sir. The life, the what life on the earth life? Will continue. Yes. Life on the earth will continue. Wonderful. Yeah. Then, chapter above in kedana. Death is also permanent. Death is also compulsory. The birth is as natural as death. Okay. In my book also I have written. Everything is celebration. Everything. When you we are taking birth. There is a celebration. We are crying, but others are celebrating. But when we die, we don't cry. Others will cry. But only thing, that also has become a celebration. But we are not part of that celebration. Okay, coming back. What is permanent? Change. Change is permanent. Is the only permanent. The chain will keep continuing, changing. Earlier, you, ammayilu, ee ere dress esukune vaadu. Ippudu Punjabi dress esukuntunnaru. Repu middle. Adi change. Ante kada sir. Change. Everything is changing. Okay. Naaku oka side niche cheppatam anedi, that is not really communication. In that soft skills lo communication is also one important thing. You make it into pieces and give to those students who are interested to write down what is the challenge they are facing, what is the problem. Why I am asking you to write on this paper? Your identity will not be here. Then memal lesi cheppamani annaru ankonde meer evaro telustundi meer koncham okok sari hesitate chestuntaru. Okay, you feel shy. Therefore, you just write down. I'll keep it here, and nobody knows who has really asked that question. You understand? Adhaindandi ok sari chinna piece chestaramma chesi ok sari lace vachi ilaaga evar evar kavalistava mangara itra anusha come here. Meeru life lo em anukuntunnaru emte ante anedi endukante naaku ichinatundi just 40-50 minutes lo నేనేదో మాట్లాడేసి వెళ్ళిపోతే దానివల్ల లాభం లేదు. మీ మైండ్ లో ఏదైనా ఉంటే దాన్ని నాకు చెప్పండి. బికాజ్ వీ హ్యావ్ సీన్ ద లైఫ్, వీ హ్యావ్ సీన్ ద లైఫ్, సో దాట్ వీ కెన్ హెల్ప్ యూ, వీ కెన్ టెల్ యూ దిస్ ఈస్ బెటర్, అదర్ వన్ ఈస్ నాట్ గుడ్. అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్? ఎనీ వన్ కెన్ టెల్ what is good and what is bad? Can you tell? It is a very broad thing. If somebody asks you what is right and what is wrong, it is not that easy to tell. It is not that easy. It is highly complicated. On this universe, there is nothing like something it is only good, something that is bad. Nothing like that. Everything has its own advantages and also disadvantages. Everything, you take anything. I am not saying that crime, something like that, so there, that has some good. No. Other than that, the activities what we have been doing, most of them have some konni itlo manchi untundi, dantlo kuda konni chedu untundi. Aithe manam cheyalasindi enti, dentlo aithe ekkuva manchi undi takkuva chedda untundo danni manam select chesukovali. That is the only option. ఊరికని పెట్టుకోకండి, రాయండి. మీకు ఏదైనా సరే, దట్ ఈస్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ కీప్ యువర్ నేమ్ దేర్. యూ నీడ్ నాట్ రైట్ యువర్ నేమ్, జస్ట్ గివ్ మీ దాట్. ఓకే, కెన్ యూ ప్లీజ్ డూ ఇట్? చేయండి అమ్మా క్విక్లీ. మనకున్న టైంలో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేయాలంటే సరిపోదు, త్వరగా రాయండి. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటో చెప్తారా బాబు ఇంకెవరన్నా?
ఒకరేం చెప్పారు హ్యూమన్ రిలేషన్స్ సెకండ్ కమ్యూనికేషన్ దెన్ వాట్ ఎల్స్ సాఫ్ట్ స్కిల్స్ యూజింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది రైట్ కైండ్ ఆఫ్ ప్లేస్ yes yes using the right kind of a your actions in a right place you see for example when you go for some kind of a meetings you must wait for your opportunity then you start communicating whatever you want to tell you see this learning in the colleges is very very small it is just like a drop in the ocean you have to see your life in the future how many of you be having the clarity after your degrees what to be done how many of you are having clarity tell me how many of you are having the clarity of doing something after your degree anusha what do you want to do anusha please collect the notes from everybody please come collect them you please quickly write down అయిపోయిన వాళ్ళ దగ్గర తీసుకో సార్ ఈలోపు మేనేజ్ చేస్తా టైం తక్కువ కాబట్టి అవును అయిపోయిన వాళ్ళు ఇవ్వండి అమ్మా రాసిన ద వన్ హూ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ టేక్ రెస్పాన్సిబిలిటీ మెచ్యూరిటీ విల్ కమ్ విత్ నాలెడ్జ్ ఇఫ్ యూ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ నాట్ గ్రోయింగ్ CR sir okay. then what is the success and what is failure what is success what is failure success ante enti failure ante enti success ante enti cheppandi mundu stand up meenakshi very good well amma good success ante enti amma eppudu namma shy anedi oddine vadu bangaram Nobody is superior, nobody is inferior on this earth. We are all equals. Bhagavad Gita manandhan ne samanagar ko teacher. Shaya ne do, ne vato mani. Nothing happens. We are human beings. We are all equal. So kya ma yeta ma success hai? Man ko ke ek mein chhina mein kya success hai? Very good, Amma. Very good. You have very good clarity. Wonderful. Wonderful, Meenakshi. Chappatlo. Bangaram, what is success? Amma, success ante enti Bangaram? Edanna anukunna chesesthe success. Ante kada? Amma? Aa amma cheppindi, Meenakshi cheppindi, nuvvu cheptunnavu. కానీ వినలేదు సార్ ఆ అబ్బాయి వినలేదా వినకుండా అని చెప్తాను ఓకే 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 గుడ్ ఆ చివరి అబ్బాయి సక్సెస్ అంటే ఏంటి అన్న ఏంటి ఆ జుట్టు ఫ్యాషన్ అది గుడ్ యు షుడ్ బి లైక్ దాట్ దిస్ ఇస్ ద ఏజ్ వెన్ వి బికమ్ ఓల్డ్ ఐ విల్ నాట్ బి హావింగ్ ఎనీథింగ్ టు షో అప్ సో దట్ ఈస్ గుడ్ వెన్ యు హావ్ ఎన్ ఆపర్చునిటీ సక్సెస్ అనేది వినండి సక్సెస్ అనేది మీరు అనుకున్నట్టుగా మనకు గోల్ పెట్టుకుని అది అచీవ్ అయితే వచ్చేటటువంటిది కాదు సక్సెస్ టు సమ్ ఎక్స్టెంట్ యు ఆర్ రైట్ బట్ సక్సెస్ ఈజ్ హ్యావింగ్ యువర్ ప్యాషన్ and working towards that passion with full capacity that is the success meer anukunnara ankonde edi oka scientist ni kavalani aa scientist avutaniki meer prayatnam chestunnara ankonde aa journey is also success aa journey lo meer full potential pettunnara ankonde waste cheyakunda time that is more successful alaga aa journey success anedi journey అంతేగాని దానికి ఒక నాట్ ది డెస్టినేషన్ డెస్టినేషన్ లేదు సార్ చెప్తున్నాడు అర్థమైందా అందువల్ల మీరు ఏదన్నా ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నప్పుడు డోంట్ బాదర్ మీరు ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది డోంట్ వరీ
The people who are scared of failure, they never grow. Failure ante bayapade vaadu eppudu kuda paiki raledu. Evaro bulb nu kanipettindi evarandi? Thomas Alva Edison. Very good. How many times he failed? 1000 times. Many times. Narayana Murthy evaro? Infosys founder. Infosys founder. He has failed in the first attempt. Second time he has succeeded. Abdul Kalam, our famous personality, Nizam man of our country, aina pilot avalanukunnadu. Interview ki elthe aina number 7 or 8 undi, kaani vaallu kavalsindi only 6 e unnaru akkada. Ee number 7 undi, miss ayipoyadu. Miss ayipothe aina baadapaddada fail ayyanani? But he has grown as to the extent of Bharat Ratna. Arthamaindandi? Anduvalla meeru eppudaina fail aithe eppudu kuda worry kaakandi. They are the steps for the success. Success avadaniki steps avanni. Eppudu kuda baadapadakandi. Fail aithe matram baadapadane avasaram ledhu. Adi experience inka meeku. Fail aithe inka e vidhanga manam next time success avochu anedi plan chesukovali meeku. Okay? ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే అస్సలు బాధపడకండి. ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళే పెద్ద పెద్దోళ్ళు అయ్యారు ప్రపంచంలో. ఓకే, బిల్ గేట్స్ కాలేజ్ డ్రాప్ అవుట్, హి హస్ బిల్ట్ ది ఎంపైర్. ఓకే, స్టీవ్ జాబ్స్ యాపిల్ మన ఫోన్ లో వస్తున్నాయి చూసారా, వాటి ఫౌండర్. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికో అడాప్ట్ ఇచ్చేసేసారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాడికి తెలియదు. అర్థమైందా? వాళ్ళు పెళ్లి కాకుండా పుట్టాడు వాడు, అందుకని చెప్పి ఎవరికో ఇచ్చేసారు వాడు. అటువంటి వాడు హస్ బిల్ట్ ద ఎంపైర్. టుడే వాల్యూ మోర్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దిస్ యాపిల్. మార్క్ జుకర్బర్గ్. మార్క్ జుకర్బర్గ్ ఎవరు ఆయన? ఎఫ్బి, ఫేస్బుక్,